वेलकम टू माय चैनल अंडी बागुन्नारा ఈరోజు ఏంటా ఏం పెడుతున్నానా వీడియో అనుకుంటున్నారా చూడండి ఇలా నేను ఒకసారి మేము ఇలా ఒక ఫిష్ పాట్ తీసుకున్నాం మా చిన్నబాబు అడిగాడని దాంట్లో ఫిషెస్తో పాటు చూడండి ఎంత హ్యాపీగా స్మైల్ ఇచ్చాడు సో చాలా వీడియోస్ కూడా మిస్ అయినాయండి ఆ రోజు చూడండి అసలు పడుకునేటప్పుడు కూడా ఆ ఫిష్ పాట్ పక్కనే పడుకున్నాడు అన్నమాట అంత ఇష్టంగా ఇంకా ఈ పార్క్ వెళ్తే కూడా ఇలా మాకు ఫొటోస్ దిగడం అంటే బాగా ఇష్టం అన్నమాట మా బాబు చూడండి అక్కడ గుర్రం ఉంటే చిన్న గుర్రం దాని మీద ఎక్కించాము భయపడ్డాడు తర్వాత హ్యాపీ ఈ ఫోటో బాగా వచ్చిందని పెట్టానండి ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము చూడండి మాకు ఫిషెస్ అంటే చాలా ఇష్టం అండి తనకి మంచి ఎక్వేరియం ఉంది సో ఆ ఎక్వేరియంలో తనకు కూడా చాలా ఇష్టం అన్నమాట చూడండి ఒకసారి దగ్గరగా చూస్తే ఆరెంజ్ కలర్ ఫిషెస్ వాటి తోకలు చూడండి ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి ఇక్కడివి కాదండి ఫారెన్ నుంచి వచ్చినవి అన్నమాట మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే చూసామండి డెఫినెట్గా మీకు అది చూపిస్తాను ఎప్పుడో ఒకసారి మాత్రం చాలా బాగుంటాయి ఫిషెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఇది చెప్పాను కదా మా ఇంటి పక్కన ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో అదే మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అని సో వాళ్ళ దగ్గర ఆడుతూ ఉంటారనమాట ఆవిడ కూడా ఏమనరు ఆడుకుంటారు వీళ్ళు కానీ అక్కడ సన్సైడ్ మీద పడినప్పుడే ప్రాబ్లం అండి ఎక్కువ పిల్లలు తెలిసిందే కదా క్రికెట్ ఆడతారని మీకు ఆ సన్సైడ్ ఉంది కదా అక్కడ పడినప్పుడే కొంచెం వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఆడినంత వరకు ఆడతారు ఆ బాల్ కనుక ఎక్కడన్నా మిస్ అయినా అది తీసే వరకు అది తెచ్చే వరకు వచ్చే వరకు ఊరుకోరనమాట ఇంకా అప్పుడు మాత్రం అది అదిగోండి పడింది నేనే ఇలా స్టెప్స్ ఎక్కి వీళ్ళకి తెలియకుండా వచ్చి తీసానన్నమాట ఈ వీడియోని సో దొరికినంత వరకు ఓకే దొరకకపోతే మాత్రం చాలా చికా చికా చేసేస్తారు చూడండి ఎంత ఇంట్రెస్టో మగ పిల్లలకి క్రికెట్ అంటే మాత్రం ఇది ఏంటో ప్లేస్ మీరు చెప్పండి గులాబీ పూల తోట ఉంది కదా భద్రాచలంలో కాదు ఇది కానీ మీరు గెస్ చేయాలి ఇప్పుడు నేను తీసింది అప్పుడు నాకు తెలియదండి ఎలా తీయాలో సో ఏ మామూలుగా తీసేసాను ఏదో బాగుంది కదా అని మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ చూడండి ఇలా మనం ఎంత ఇష్టంగా ఆడుకుంటాం కదా ఉయ్యాలాట ఎంత బాగుంటుంది కదా చిన్నప్పుడు చాలా ఇదిగా ఆడుతున్నాడు మా బాబు మాత్రం పెద్దగా అరుస్తూ ఇంకా ఎక్కువగా వెళ్తున్నాడు అనమాట నేనే వద్దునానా ఆగు ఆగు అని అంటున్నాను అక్కడ నీడ కనపడుతుంది కదండి నేనే తీస్తున్నాను అనమాట వీడియో సో అక్కడ ఆగు అంటే అప్పుడు ఆపేశాడు అక్కడ ఒక చిన్న పప్పీ కనపడిందండి ఎక్కడికి వెళ్ళినా సరే నిజంగా మనకి ఇష్టమైనవి కనపడతాయి అనిపిస్తుంది ఆ పప్పీతో బాగా ఆడుకున్నాడు మా వాడైతే దాని దగ్గరగా ఇక్కడ చిన్న వీడియో కూడా తీశాను బట్ ఇది కరెక్ట్గా తీయలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు ఆ బాబు చూడండి ఎలా పిలుస్తున్నాడో ఎంత ఇష్టపడుతున్నాడో చిన్న పప్పీనే చూడండి ఆ తోకూపుతూ ఉంది చక్కగా సో అంటే నిజంగా కుక్కలు చూపించే అంత ప్రేమ కానీ మనుషులు ఎవ్వరూ చూపించలేరండి ఎవరూ చూపించలేరు అంత ప్రేమ చూపిస్తాయి మనం కొంచెం ఇస్తే చాలా లైఫ్ లాంగ్ మనం చేసిన దాన్ని మర్చిపోవన్నమాట నిజంగా ట్రూ లవ్ కావాలంటే మాత్రం ఇంట్లో ఒక పప్పీని కానీ ఏదన్నా ఒక మంచి పెట్ యానిమల్ మాత్రం పెంచుకోండి చాలా బాగా అనిపిస్తుంది అన్ని పెట్ యానిమల్స్లోకి పప్పీస్ మాత్రం నిజంగా డాగీస్ మాత్రం చాలా మంచివండి చాలా బాగుంటాయి కాకపోతే ఒక లిమిటేషన్లో ఉంచితే మాత్రం చాలన్నమాట అది నేనున్న దగ్గరికి నా దగ్గరికి వచ్చేసింది నా కాళ్ళు అవి లాగుతుంది అన్నమాట నాకుతుంది సో చూడండి అక్కడ బాబు మాత్రం బాగా ఇంట్రెస్ట్గా ఆడుకున్నాడు ఆడుకున్నంతసేపు నాకు కూడా ఇష్టం అండి చాలా కొంచెం భయం కూడా ఉంటుంది కాకపోతే ఆ ఇష్టం ఓవర్కమ్ అవుతుంది అన్నమాట ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఫొటోస్ తీశాను ఇంకా ఒక్కదాంతో పాటు ఇంకా రెండు మూడు వచ్చినాయండి మా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఆ ప్యాకెట్ అది ఇస్తే అవన్నీ వేస్తే తింటూ ఉన్నాయి చూడండి భలే ఉన్నాయి కదా సో మళ్ళీ వాడేమడి పడుతూ ఉన్నాయి అన్నమాట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు మాత్రం తేజ సో ఇలాగ ఇంకొక పిక్ చూపిస్తాను మీకు ఇలా మేము బయటకు వెళ్తుంటే ఒకరోజు చూశానండి నేను రెండు బటర్ఫ్లైస్ ఎంత బాగా అసలు ఆడుతున్నాయంటే దగ్గర దగ్గరగా ఉన్నాయన్నమాట ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకదాని పక్కనే ఒకటి ఉంది అది మాకు వండర్ అనిపించింది అన్నమాట ఎందుకో తీయాలనిపించింది వీడియో వెంటనే వీడియో ఆన్ చేశానండి నాకు ఏదైనా నేచర్లో డిఫరెంట్గా అనిపిస్తే ఆ రోజు ఆగస్ట్ 15th అండి అందుకే చూడండి ఫ్లాగ్ పెట్టమంటే మా బాబు మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు పెట్టాడు ఒకసారి చూడండి ఇది ఈ ఫిష్లో రెడ్ ఆరెంజ్ కలర్ మా ఫ్రెండ్ ఎప్పుడు ఫిషెస్ కొత్తవి తెచ్చినా కూడా మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం మా బాబు అడుగుతున్నాడు అదేంటి అలా వెళ్ళిపోతుంది అని చూడండి అది లోపలికి వెళ్ళి దాని లోపల నుంచి మళ్ళీ బయటకు వస్తుంది భలేగా అసలు నిజంగా చిన్న చిన్న ఫిషెస్తో మనం ఎక్వేరియంలతో కూడా మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు అండి నిజంగా అదే రిలీఫ్గా అనిపిస్తాయి మనకి ఇప్పుడు ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్లో మనం బయటకు కూడా వెళ్ళలేం కదా ఇప్పుడు మాత్రం వెళ్ళినా కూడా వెళుతున్నాము పట్టించుకోకుండా బట్ ఎనీహౌ డేంజరే కాబట్టి ఇలా మనకి ఏదన్నా చిన్న చిన్న పెట్ యానిమల్స్ కానీ లేకపోతే ఫిషెస్ కానీ ఎక్వేరియం కానీ ఏదైనా ఉంటే కనుక చూడండి ఎంత బాగున్నాయో ఆరెంజ్ కలర్వి అవన్నీ చూడండి ఎలా ఈ ఇది మాత్రం డార్క్ ఆరెంజ్ కలర్ అవి లైట్ ఆరెంజ్ కలర్ వాటి తోకలన్నీ అలా ఉన్నాయి కదా
చాలా తెచ్చాం కానీ కొన్ని మిస్ అయినాయండి. నేను ఇంకా చాలా వీడియోస్ తీసానండి, ఇవి మాత్రం ఎక్వేరియం వి, బట్ ఏమైందో తెలీదు, మిస్ అయిపోయినాయండి అన్నీ. సో నాకున్నంత వరకు మాత్రం మీకు షేర్ చేయాలనిపించింది, ఎందుకంటే ఇలా చూస్తూ అయినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అని షేర్ చేస్తున్నాను. ఇంకా చూడండి, ఇది బాగుందని ఆరెంజ్ కలర్ ఫిష్ ఒకసారి ఫోటో కూడా తీసానన్నమాట. నాకు నేచర్ ఫొటోస్ తీయడం అంటే కూడా చాలా ఇష్టం అండి, చాలా మిస్ అయిపోయినాయండి నిజంగా నేను చాలా. చూడండి ఎంత వేరియేషన్ ఉందో, అదేమో మార్నింగ్ ఈవినింగ్ టైమే, ఇది కూడా ఈవినింగ్ టైమే. మా బాబు చూడండి ఒకరోజు ఎందుకో ఇష్టం వస్తే అలా అలా తను ఇష్టమైనట్టు వేస్తూ ఉంటాడండి ఫొటోస్ని, పిక్చర్స్ని. తను ఎలా ఉంటే అలాగే నేను అప్పుడు తీసానన్నమాట ఈ వీడియోని. నాకు క్రికెట్, మనకి కరాటా నేర్పడం అంటే ఇష్టం అండి, పిల్లలకు కరాటా ఉండాలి కంపల్సరీ, చెస్ ఉండాలని నా ఒపీనియను. డెఫినెట్గా బ్రెయిన్కి ఇంకా మన బాడీకి రెండు అవసరం అండి. ఇంకా ఫ్లవర్స్, ఎల్లో అంటే పిచ్చి అండి బాబు, అందుకని ఆ ఫ్లవర్స్ అన్నింటినీ అలా ఫొటోస్ తీసానన్నమాట. రోజు కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇలాగ ఇంట్లో క్యారమ్స్ ఆడుకుంటారు, ఇంకా చెస్ ఆడుకుంటారు, ఇలా పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ కాస్త టైం అది కాస్త టైం ఇది ఆడుకునిస్తే, ఇలా నేను వేసిన పిక్ అండి. ఈ అమ్మాయి చాలా అందంగా ఉన్న పాప కదా, ఉంది కదా అన్న పేరు కూడా ఏదో ఉందండి. చూడండి ఫ్లవర్స్, మా ఇంటి ఓనర్స్ వాళ్ళకి చాలా, తనకు కూడా చాలా ఇష్టం అనమాట, ఆంటీకి కూడా ఫ్లవర్స్ అంటే. ఒకసారి అడిగారనమాట, నీకు ఇష్టం కదా రుణా అని, అంటే సరే అని ఫొటోస్ తీశాను. ఇంతకన్నా ఏం కావాలండి, లైఫ్ హ్యాపీగా ఉండాలండి, మనం ఆల్వేస్ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ.